హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు టీవీ. ప్రజెంట్ అయితే గణేష్ సింగ్ కళాకార్ దూల్పేట్కి వచ్చేసిన. సో యాక్చువల్లీ గణేష్ సింగ్ కళాకార్ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే బ్లాగ్ చేయాలనుకున్నా. సో షార్ట్ వీడియోస్ అయితే చేసాం, కానీ ఫుల్ బ్లాగ్ వీడియో అయితే చేయలేదు. యాక్చువల్లీ ఈసారి అయితే గణేష్ సింగ్ కళాకార్ అంటే ముంబై మోడల్లో యూనిక్ మోడల్స్ ఉన్న ఆ విగ్రహాలు దొరుకుతాయి. మొత్తం మీరు చూస్తున్నారు కదా. సో ముంబై ప్యాటర్న్లో ఉన్న విగ్రహాలు చాలా ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్లో. సో మీకు చూసుకుంటే ఇది 25 to 28 feet ఉంటుంది అనమాట. మధ్యగానే పై ఎవ్రీ ఇయర్ వేరే మోడల్లో ఉంటుంది. ఈసారి వచ్చి ఫేస్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు డెఫినెట్లీ. సో స్పేస్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ బుజ్జగణపై అని చెప్పొచ్చు. అండ్ ఎప్పుడు చాలా కొద్దిగా చిన్నగా ఉండదు. ఈసారి హైట్ చాలా పెంచేశారు అండ్ వెడల్పు కూడా చాలా ఎక్కువ ఇచ్చేసారు అనమాట. చాలా లాస్ట్ 3 years నుంచి కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయి. సో లాస్ట్ 3 years నుంచి కంపేర్ చేసుకుంటే ఈసారే నాకు చాలా హైలైట్ అనిపిస్తుంది. ఈ ప్యాటర్న్లో ఉన్న వినాయకుడు ఎవ్రీ ఇయర్లో ఒక మోడల్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కనిపించేది హైలైట్ ఏంటంటే 25 feet ఉంటాయి. ఈ వినాయకులు అన్నీ మీకు వచ్చేసి 25 to 26 to 28 feet దొరుకుతాయి అనమాట. సో ముంబై మోడల్లో యూనిక్ మోడల్స్ గణేష్ సింగ్ కళాకార్ దూల్పేట్. సో చూస్తున్నారు కదా మీరు. సో అంతా రెడీ అయిపోయింది. యాక్చువల్లీ నాకు చాలా లేట్ అయింది. యాక్చువల్లీ నేను బ్లాగ్ చేద్దాం అనుకుంటే కుదరట్లేదు. సో ఫైనల్గా అయితే ఈరోజు కుదిరింది. బట్ వికాస్ భాయ్ అయితే అవైలబుల్లో లేడు. సో ఎవ్రీ ఇయర్ మనం వికాస్ భాయ్తో మాట్లాడిస్తాం. సో వికాస్ భాయ్ అవైలబుల్లో లేడంట. ఇఫ్ ఇట్ పాసిబుల్ మళ్ళీ ఐ మీన్ ఫెస్టివల్ ముందు ఏదైనా ట్రై చేద్దాం బ్లాగ్. సో ఆగ్మాన్స్ కూడా ఇంకా ఉంటాయి కాబట్టి. సో మీకు ఒక్కసారి కంప్లీట్గా గణేష్ సింగ్ కళాకార్ దూల్పేట విగ్రహాలు మీకు కంప్లీట్గా చూడడానికి అయితే చూపించడానికి వచ్చేసింది అనమాట. చూడండి అంటే ఎవ్రీ ఇయర్ మనం ఛానల్లో ప్రజెంట్ చేస్తాం. సో ఈసారి హైలైట్ చెప్తుంది కదా, ఫేస్ చాలా బాగుంది అనమాట. ఫేస్ అయితే సూపర్గా ఉంది. ఫేస్ ముంబై ప్యాటర్న్లో ఉన్న వినాయకులు అంటే ముంబై స్టైల్లో చాలామంది ఏంటంటే ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళి ఉంటారు కదా. సో అది చాలా కష్టమైపోతుంది ట్రాన్స్పోర్ట్ అదంతా. సో అందుకనే వీళ్ళ దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్లోనే చాలా ఫేమస్ అనమాట ముంబై మోడల్స్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర. చూస్తున్నారు కదా మీకు పర్ఫెక్ట్ ముంబై మోడల్సే కనబడతాయి ఇక్కడ మీకు. పర్ఫెక్ట్ అని బెటర్ దెన్ ముంబై కూడా అని చెప్పొచ్చు డెఫినెట్లీ. సో ముంబై కార్మికులు కానీ మహారాష్ట్ర కార్మికులు కానీ హైదరాబాద్కి చాలామంది దూల్పేట్కొచ్చి ఇక్కడ కొంచెం వర్క్లో చాలా సపోర్ట్గా ఉంటారు. సో ముంబై వినాయకులు అంత ఫేమస్ హైదరాబాద్లో. సో మీరు చూస్తున్నారు కదా కంప్లీట్లీ ఈసారి చాలా చాలా చేంజ్ అయిపోయినాయి విగ్రహాలు. ఈసారే నాకు చాలా బాగా నచ్చాయి. సో కంప్లీట్గా మళ్ళీ మనం ఏం చేద్దామంటే వికాస్ భాయ్ లేడు, గణేష్ సింగ్ కళాకార్ అయితే ఆయన బిజీగా ఉన్నాడు. సో వికాస్ భాయ్ కూడా బిజీగా ఉన్నాడు, సో లేట్ వచ్చాం కాబట్టి. సో మళ్ళీ ఫెస్టివల్ ముందు అయితే మనం డెఫినెట్గా మాత్రం బ్లాగ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీరు చూస్తున్నారు కదా కంప్లీట్లీ దూల్పేట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనమాట ఇది. సో నాకు తెలిసి ఇంకా ఒక 2-3 డేస్లో ఆగ్మాన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. చిన్న అబ్బాయి ఐ మీన్ చిన్న తమ్ముడు అయిపోయిన తర్వాత మనం మిగతా విషయాలు మీకు చెప్తాను. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి చూడండి. ఎవ్రీ ఇయర్ మనం ఇక్కడ నుంచి చూపిస్తాం. సో బుజ్జగణపై అయితే చాలా బాగుంది అండ్ హైట్లో కూడా పెంచేసినారు. అండ్ ముంబై ప్యాటర్న్లో విగ్రహాలు మాత్రం ఈసారి ఫేస్ని కొంచెం పెంచారు వీళ్ళు. సో డెఫినెట్గా ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు ఈ విగ్రహాలే ముంబై ప్యాటర్న్లో కనబడుతుంది. అంత ఫేమస్ ముంబై వినాయకులు పర్ఫెక్ట్గా దింపేసిండు వికాస్ భాయ్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ముంబై ప్యాటర్న్లో ఉన్న వినాయకులు కాబట్టి మీరు తొందరగా వచ్చాను. రేట్లు అడుగుతున్నారు. రేట్లు అనేది మనం ఇక్కడ చెప్పే రేటు వేరు, మనం డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవడం వేరు. సో అందుకనే రేట్లు అవన్నీ ఏం చెప్పట్లేదు నేను. ఎందుకంటే మనం వీడియోలో ఒక రేట్ చెప్పిన తర్వాత డైరెక్ట్గా వచ్చి ఇంకో రేటు అంటే మీరు వీడియోలో చెప్పింది 100% ఉండదు. మీరు వచ్చి మాట్లాడితేనే తగ్గుతుంది. సో వీడియోలో ఏదో రేట్ చెప్తారు అదని మనం నమ్మలేము. సో అందుకనే రేట్లు నేను సపోర్ట్ చేయను అనమాట. సో ఏదైనా కావాలంటే నచ్చితే మాత్రం డైరెక్ట్గా వచ్చాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.